అందరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మర్చిపోలేని రోజు విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా ఇటు వామపక్షాలు కాంగ్రెస్ సంయుక్తంగా చేసిన ఆందోళన రక్తసిక్తమైంది నాటి టీడీపీ ప్రభుత్వం పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమరవీరులయ్యారు అయితే ఈ ఘటనలో అనేక మంది గాయాలు పాలయ్యే హాస్పిటల్ పాలయ్యారు ఈ ఘటనలో దాదాపు ఇరవై మూడేళ్ల క్రితం పాల్గొని గాయాలతో దాదాపు వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ప్రస్తుతం ప్రజా ఉద్యమంలోనే ఆయన ఉన్నారు ప్రస్తుతం ముజ్ఫర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సరే అంటే ఎలా అనిపించింది ఆ రోజు ఘటన దాదాపు ఇరవై మూడేళ్ల కాలమైనా ఆ గుర్తులు ఇంకా చెరిగిపోకుండానే ఉన్నాయి ఎలా అనిపించింది మీకు ఆ ఆ గుర్తులను మాతో పంచుకోగలరా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తొమ్మిది వందల కోట్ల ఛార్జీలు ఒకేసారికి పెంచేసరికి ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి వ్యతిరేకత వచ్చింది దాన్ని కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అన్ని మండల పట్టణ స్థాయిల్లో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పెంపుదల పోరాట కమిటీలు వేసి మూడు నెలల పాటు ఆందోళన నిర్వహించి అంతిమంగా చలో అసెంబ్లీ పిలిపేయటం జరిగింది ఇరవై మూడేళ్ల క్రితం దాదాపుగా ఊహి ఊహించినట్టుగానే వేలాది మంది హైదరాబాద్ రావటం జరిగింది ముందు రోజు ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం పోలీస్ స్టేషన్లో నింపటం పెరేడ్ గ్రౌండ్లో పెంపటం చూసినా సరే స్వచ్ఛందంగా వాళ్ళు ఆటోలలో లారీలలో అదేవిధంగా బస్సుల్లో అనేక వేల మంది అక్కడికి రావటం జరిగింది దీనికి ఆ రోజు ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా తోడవటంతో పెద్ద వేలాది మంది జన సమీకరణ చేసి ఇందిరా పార్క్ నుంచి బషీర్బాగ్ వరకు పెద్ద ప్రదర్శన నిర్వహించారు అడుగడుగున ఆటంకాలు నిర్వహించి ఫైరింగ్ చేశారు ఆ క్రమంలోనే మరి ముగ్గురు రామకృష్ణ కానివ్వండి లేదంటే బాలకృష్ణ కానివ్వండి వీరస్వామి కానీ ముగ్గురు అమరులు వీరయ్య విరయ్యారు అదేవిధంగా అనేక మందికి లాఠీ దెబ్బలు ఒక రకంగా చెప్పాలంటే వందల మందికి లాఠీ దెబ్బలు తగ్గింది రక్తం కారింది కొద్ది మందికే అదేవిధంగా నా మిత్రుడు కిరణ్కి మరి వెనక భాగంలో తూటాలు వెళ్ళింది తూటాలు వెళ్ళిపోయి నెలల తరబడి హాస్పిటల్లో ఉండి రక్తం కారిన వాళ్ళు మటుకి పదుల సంఖ్యలో ఉన్నారు ఆ రోజు అసెంబ్లీ దగ్గర ఓల్డ్ అసెంబ్లీ నిరహద్యక్షుల ముగింపు సందర్భంగా జరిగిన పెద్ద లాఠీ చార్జీలో మరి నాకు నేను కూడా ఆ పోరాటంలో పాల్గొనటం నేను ఇక్కడ రఘు గారు మిత్రులు అందరూ మేము పాల్గొనటం జరిగింది దాంట్లో నా తలకాయకి ఈ లాఠీ దెబ్బ తగిలి తొమ్మిది కుట్లు తల దగ్గర ఏ ప్లేస్లో మీకు తగ్గలేదు ఎడంభై భాగాన వెనక వెనక భాగాన ఈ మొత్తం రక్తం దెబ్బ తగిలి మొత్తం చర్మం పగిలిపోవటం జరిగింది తొమ్మిది కుట్లు పడ్డాయి పక్కనే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది అయితే ఆ రోజు మా మా ఎడంచేయి వేలు ఇరిగిపోవటం జరిగింది రాఘోల్ గారు అదేవిధంగా ఆ రోజు ఎంపీగా ఉన్న ఉపేంద్ర గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఉపేంద్ర గారు ఓంకార్ గారు కోటాల గారు అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ ఉమామహేశ్వరరావు గారు హేమా హేమీలందరూ ఆ రోజు అక్కడ ఉన్నారు ఆ సందర్భంలో ఉన్నారు వెంటనే అపోలో హాస్పిటల్కు తీసుకెళ్ళటం జరిగింది శాంతియుతంగా జరిగిన పోరాటం ఎందుకు రక్తసిక్తమైంది ఎందుకో కాల్పుల వరకు వెళ్లాల్సి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆందోళనని అనష్టం కోసం ఆయనకు వేరే ప్రత్యామ్నాయ మార్గం కనపడల ప్రపంచ బ్యాంకు విధానాల అమలు చేసే సందర్భంలో మళ్ళీ వెనక్కి తగ్గితే ఎక్కడ అప్పు పుట్టదో అని చెప్పేసి ఆయన ఈ బలవంతంగా అయిన సరే ఈ ఆందోళనలో అంచడానికి ఆ రకమైన ఫోర్స్ చూపించారు మినహాయిస్తే ఆ రోజు లాఠీలు కూడా ఇక్కడీ కాదు ఇజ్రాయెల్లో ట్రైనింగ్ వెళ్ళి చూసి ఆ లాఠీల్ని ఇక్కడ తెప్పి ఆ లాఠీ దెబ్బ తగిలితే మొత్తం చర్మం ఆ లాఠీ తగిలి వస్తుంటుంది అలాంటిది తెప్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అందుకోసం ఆయన ఏనా ప్రపంచ బ్యాంకు విధానాల వైపే ఉండదలుచుకున్నాడు ఛార్జీలు తగ్గించదలుచుకోలేదు అందుకోసం ఈ జరుగుతున్న ఈ పోరాటాన్ని బలవంతంగా అయిన సరే ఎంత దారుణానికి దగ్గర సరే అణచి ఒక గుణపాఠం ఆందోళనకారుకు తెలియజేయాలనుకున్నాడు దాని ప్రకారమే ఆయన హింస హింసకు దిగటం జరిగింది అందుకోసమే అంతమంది చనిపోయారు అనేక మంది రక్తసిక్తంతో తడిసి ముద్దైపోయారు మోకాల కాల్పులు అంటే ఏదైతే పెద్ద పోరాటం జరిగినా పెద్ద ఆందోళన జరిగినా పోలీసులు మోకాల కింద కాల్చడం అనేది ఒక రూలు ఉండేది కానీ దాన్ని కూడా అతిక్రమించి జన డైరెక్ట్గా గుండెలకి గురి పెట్టడం ఏ విధంగా చూడవచ్చు అంటే ఆ రోజు జరిగిన ఘటన మీ కళ్ళ ముందు ఎలా అనిపించింది ఆ రోజు ఘటన చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు మూడు నెలల నుంచి ఈ పెద్ద రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న ఆందోళన అతని మనసులో కూడా ఎడల ఆందోళన ఎడల ఓ పెద్ద వ్యతిరేకత పెరిగి ఆయన కూడా ఒక హింస ప్రవృత్తికి దిగజారి ఆ రకంగా డైరెక్ట్గా గుండెల్లో వాటిల్లో కాల్చడం జరిగింది మోకాళ్ళ కింద కాల్చాలనే ఉద్దేశం ఉంటే కనుక అప్పటికప్పుడు భయపెట్టండి అని చెప్పేవాళ్ళు కానీ అతను కూడా ఈ ఆందోళనలు ఎట్టయినా సరే హింసాత్మకంగానే ముగించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చాడు కాబట్టి ప్రజలు బలైపోవడం జరిగింది దాని ఫలితం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆందోళన ఫలితంగా ఓడిపోవటం జరిగింది చరిత్రలో అతను కూడా చరిత్ర చరిత్రహీనడిగా విద్యుత్ ఛార్జీల్లో ఉండిపోయాడు ఈ షర్టు మరకలు కూడా కనిపిస్తున్నాయి ఆ రోజు నుంచి ఇదే షర్టు వాడుతున్నాను ఆ రోజు ఈ షర్టు గాయాలతోటి మొత్తం రక్తంతో తడిసిపోవటం జరిగింది నేను పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తూ ఒక విప్లవకరమైన జీవితాన్ని విప్లవాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ షర్టుని ఆ రోజు తీసేస్తున్నా సరే తీసుకొని వా దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవటం జరిగింది ఇరవై మూడు ప్రతి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ చొక్క నేను వేసుకుంటాను అదేవిధంగా ఆ రోజు స్ఫూర్తి పోరాట స్ఫూర్తి ప్రజల ఆశయాల కోసం ఏదైతే దానికి మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ నా జీవిత పదాన్ని కొనసాగిస్తున్నాను ఈ చొక్కా కూడా ఈరోజు ఇరవై మూడేళ్ళు నిండిపోయి ఇరవై నాలుగో సంవత్సరం రావటం జరిగింది పోలీసులు అరెస్ట్ అందరూ చొక్కాలు చినిగిపోతే మేము అక్కడ కొని ఈ చొక్కా వేసుకొని రక్తంతో తడిసిన చొక్కా ఇది ఆ ఉద్యమాన్ని మా చివరికంట కొనసాగిస్తాం అంటే అంతమంది ఒక్కసారిగా ఆహాకారాలు పెట్టారు ఒక ఒకవైపు ఫైరింగ్ జరుగుతుంది ఇంకోవైపు లాఠీలతో కొడుతున్నారు భయం అనేది లేదా అంటే జనాలు కానీ లేకపోతే ఇతర మీతో వచ్చిన మిత్రులు కానీ ఎటువంటి పరిస్థితులు కనిపించాయి ఆ రోజు ప్రజలు ఒకళ్ళు కాదు ఇప్పుడు ఇప్పుడున్న మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కూడా మా మా వైపే మా దగ్గరే ఉన్నారు ఆ రోజు ఈ దెబ్బలు తగిలేటప్పుడు ఒక్కళ్ళు కాదు ఆకారాలు చేస్తూ అయినా సరే ఈ పోలీసులు ఇక్కడోళ్ళు కాదు దాదాపుగా డాబర్మేన్ ఆల్సేషియల్ డాగ్స్ వచ్చినట్టుగా మీద పడిపోయి తన మన ఎవరిని చూడకుండా మేము ఇందాక చెప్పాక ఉపేంద్ర కానీ ఓంకర్ కానీ కొట్టాల సత్యనారాయణ కానీ రాఘవల్ కానీ ఒక్కళ్ళనే కాదు కాదు ఊరకొక్కలు వచ్చినట్టుగా ఎంట ఎంటబడి కొడుతున్నారు ఆ దాంట్లోనే నాయకుల్ని రక్షించుకునే టైంలో మాకు కూడా ఈ దెబ్బలు తగలటం జరిగింది పోరాటంలో ముందున్నాం కాబట్టి ఈ రక్తం కారటం జరిగింది ఏమైనా సరే ప్రభుత్వం ఆ రోజు మళ్ళీ దీని నుంచి గుణపాఠం తీసుకోలేదు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూనే పోతున్నారు ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద కూడా ఎక్కువ వ్యతిరేకత చూపిస్తుంది కూడా ఈ విద్యుత్ ఛార్జీలపైనే ప్రజల్లో వ్యతిరేకం ఆయన మీద చాలా సానుకూలత ఉన్నాయి చాలా వ్యతిరేకత ఉన్నాయి అంటే మళ్ళీ అటువంటి విద్యుత్ పోరాటం జరిగే అవకాశం ఏమైనా రాష్ట్రంలో కనిపిస్తుందా మీకు ఆ రోజు విద్యుత్ ఆందోళన ఇరవై ఎనిమిదో తారీఖున జరిగిందంటే అది ఒక్క రోజుగా జరిగింది కాదు దానికి ముందుగా నాలుగు నెలల నుంచి గ్రామీణ స్థాయి దగ్గర నుంచి ప మండలాలు పట్టణ స్థాయిలో పెద్ద ఉద్యమాన్ని నిర్మించుకుంటూ రావటం జరిగింది ఆ రోజు ఉద్యమకారులు ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడం జరిగింది దాంతో దాని ఫలితమే ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున అక్కడ అంత పెద్ద ఉద్యమం జరగటం ఆస్కారం ఇప్పుడు కూడా కాన్స్టెంట్గా కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షాలు అటువంటి ప్రయత్నం చేస్తున్నాయి సఫలీకృతం అయితే కనుక అటువంటి పోరాటం వచ్చే అవకాశం ఉంది లేదు రోజువారీ వచ్చే స్పాంటినిటీ పోరాటాలపైన కేంద్రీకరిస్తే కనుక పాలక వర్గాలకు ఇలాంటి ఒక పెద్ద వరం అయి కూర్చుంటాయని చెప్పేసి నా అభిప్రాయం ఇది చెప్తున్నారు విద్యుత్ పోరాటంలో నాడు ఇరవై మూడేళ్ల క్రితం ఏదైతే ఘటన ఉందో ఆ ఘటనని మర్చిపోకుండా ఆయన ఉన్నారు రెండు ఆ రోజు ఏదైతే గాయాలతోటి రక్తపు మరకలైన షర్ట్ ఏదైతుందో ఆ షర్ట్ని దాదాపు ఇరవై మూడేళ్ళుగా కూడా ఆయన వేసుకుంటున్నారు ఆ రోజు ఘటన గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రభుత్వం చేసిన దమనకాండనైతే ఇప్పటికీ ఆయనకి గుర్తుంది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కూడా విద్యుత్ ఛార్జీలను రోజు రోజుకి పెంచుతున్నాయి మళ్ళీ అటువంటి పోరాటానికి వెళ్ళే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయని చెప్పి ముజ్ఫర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి